దానిని కాపీ పెట్టారు. కాపీ కట్టి చెప్పిన 2000 రూపాయల్ని ఎన్నికలకు 2 నెలల ముందు నువ్వు ప్రవేశపెట్టినా ప్రజలు నిన్ను అంగీకరించలేదు. అది నువ్వు ఎన్నికల తాయిలంగా ఇచ్చావు, ప్రజలు గుర్తించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఆ 2000 3000 చేస్తారన్నారు. కాబట్టి 2250 రూపాయలు ఈ సంవత్సరానికి, వచ్చే సంవత్సరానికి 2500 రూపాయలు, ఆ పై వచ్చే సంవత్సరానికి 2750 రూపాయలు, ఆ పై వచ్చే సంవత్సరానికి 3000 రూపాయలని ఖచ్చితంగా చేయబోతున్నాడని ప్రజలు నమ్ముతున్నారు. ఎందుకో తెలుసా చంద్రబాబు నాయుడు గారు? మీరేమో అత్తదారులైన ముఖ్యమంత్రి, అబద్ధాలతో అయిన ముఖ్యమంత్రి, వెన్నుపడితో అయిన ముఖ్యమంత్రి, ఎవరతో ఆసరాలైన ముఖ్యమంత్రి. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన స్వయం కృషితో, పట్టుదలతో ఈ ప్రజల్ని నమ్ముకొని, ఆ ప్రజల్లో మమేకమై కాలికి బలపం కట్టుకొని ఎక్కడ సమస్య ఉంటే అక్కడ సమస్యలకు వెళ్ళారు, ప్రజల గుండెల్లోకి వెళ్ళారు. అలనాడు వైఎస్ఆర్ ఎంత తీక్షణంగా ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోయి చెస్ట్ వేసుకుని కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, 100 తరాలకు సరిపడేంత ప్రేమని జన హృదయ నేతగా ఎదిగారు. అది మీకు చూసి అక్కసు. మీ 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏ ఒక్క రోజైనా ప్రజలను ఆకట్టుకునే పథకం ఒక్కటంటే ఒక్కటి, ఒక్కటంటే ఒక్కటి మీరు చెప్పండి, మేము ఆనందపడతాం. ఈ రోజున పథకాల పరంపర అమ్మఒడి లాంటి పేదలకు విద్యనిచ్చే కార్యక్రమం అయ్యా. నువ్వు విద్య నమ్మావు, విద్య నమ్ముకునే వాళ్ళతో జట్టి కట్టావు, విద్య నమ్ముకునే వాళ్ళు మంత్రి పదవులు తెచ్చుకున్నావు, విద్యని వ్యాపారం చేసి ప్రజల ఆ చిన్నపిల్లల జీవితాలతో ఆడుకునేటువంటి వ్యాపారవేత్తలు ఈ రాజకీయ పార్టీలో పెట్టుకుని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళతో తైతెక్కలాడారు. కానీ ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి అమ్మఒడి లాంటి బృహత్తరమైన కార్యక్రమం గ్రామాల్లో ప్రజల్లోకి, ఎస్సీ కాలనీలో బీసీ కాలనీలోకి వెళ్తే వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ప్రేమను చూపిస్తాడని వాళ్ళు ఆశించాల. కానీ అమితమైన ప్రేమ. ఏ ఒక్క వీధిలో ఏ ఒక్క ఎస్సీ వాడు, ఏ ఒక్క బీసీ పిల్లగాడు బడికి పోకుండా ఉండాలనే కార్యక్రమం. అందుకే ఆ తల్లికి 15000 రూపాయలను రేపు 2020 జనవరి 26 నాడు అకౌంట్ లో పడబోతుంది. ఇవన్నీ చూస్తే నీకు భయం, ఇకెక్కడ నీకు స్థానం ఉండదోనని, అది లేదని నీకు ఇప్పటికే అర్థమైపోయి ఏదో విధంగా మళ్ళీ దూరాలనే కుయుక్తి నీకు అవకాశం లేదు చంద్రబాబు నాయుడు. మీ పని అయిపోయింది, మీ పని పూర్తిగా అయిపోయింది. ఏ రోజైతే లోకేష్ మంగళగిరిలో నువ్వు గెలిపించుకోలేకపోయావో, ఏ రోజైతే 2 లక్షల మంది నీ కుమారుని తిరస్కరించారో, ఆ రోజే నువ్వు నీ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో పూర్తిగా కనుమరుగైపోయిన విషయం నీకు తెలుసు, నీ కుమారుడికి తెలుసు, నీ అనుగోలు తెలుసు, నీ పార్టీకి సంబంధించిన పెద్దలందరికీ తెలుసు. అందుకే పెద్దలందరూ దారుణంగా నిన్ను వదిలిపెట్టడానికి ఎంత త్వరగా వెళితే ఈ దరిద్రాన్ని అంత తరచుగా వదులుకోవచ్చు. మేము అడుగుతున్నాం, నువ్వు నిజంగానే రాజకీయ అనుభవం కలిగిన పండితుడు అయితే, మేధావు అయితే, ఒక్క 10 కారణాలు ఈ రోజు నువ్వు విశ్లేషించుకోలేకపోయావు. ఎందుకు ఓటమి జరిగిందో, ఎందుకు ప్రజలు నేను తిరస్కరించారో, ఎందుకు నేను వద్దనుకుంటున్నారో, ఎందుకు కాదనుకున్నారో, ఎందుకు లోకేష్ ఓడిపోయాడో, ఎందుకు 23 సీట్లే వచ్చినాయో, ఇప్పటి వరకు నీ దగ్గర విశ్లేషణ లేదు, కారణాలు లేవు, మాట్లాడలేదు, ప్రజలకు ఎందుకు ఓడిపోయావో చెప్పలేదు. ఇంకా పైగా బుకాయింపు మాటలు మీ వాళ్ళని కూర్చోబెట్టుకుని అసలు మనం ఓడిపోవటానికి కారణం ఏంటి నాకు అర్థం కావట్లేదు అంటాడు. మమ్మల్ని అడిగిన మీ జీవితం, నీ జన్మభూమి కంపెనీలు కారణం, నీ ఇసుక దోపిడీ కారణం, నీ అవినీతి కారణం, రాజధాని కడతానని పెచ్చ చెట్లు మలిపించిన కారణం, పోలవరంలో వేలకు వేల కోట్ల రూపాయలు దోచుకున్న కారణం, రైతుకు రుణమాఫీ చేస్తారని ద్రోహం చేసిన కారణం, మహిళలకు రుణమాఫీ చేస్తారని ద్రోహం చేసిన కారణం, విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తారని ఇవ్వకపోయిన కారణం, నిరుద్యోగ గుర్తిస్తారని ఇవ్వలేకపోయిన కారణం, ఇవన్నీ కారణాలయ్యా. ఇలా చెబితే గంటల కొద్దిని నీ ఓటమికి కారణాలను కొన్ని వేల చెప్పగలుగుతావు. అయినా నువ్వు ఒప్పుకోలేవు, అహంభావం. దేశంలోనే నేనే పెద్ద నాయకుండని, నాకన్నా ఇచ్చిన వాడు లేడని నువ్వు విపరీతమైన అహంకార పూరితమైన వ్యవహార శైలి వెళ్ళావు. కాబట్టి 45 ఏళ్ల కుర్రాడు పుట్టిన దెబ్బకు మైండ్ బ్లాక్ అయ్యి ఏం మాట్లాడతారో అర్థం కాక, ఏం చేయాలో అర్థం కాక దిక్కు దోచిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని నీ 5 సంవత్సరాల కాలంలో నువ్వు దోచుకున్న 7 లక్షల కోట్ల రూపాయలను ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి రాష్ట్ర ఖజానాకి పంపమని చెప్పి కోరుతున్నావు.